రైతులు మాత్రమే మేము ఓటన్నీ చేసుకుంటాం, రైతులు కాపకూడదని ఒక ప్రొసీడ్ గవర్నమెంట్ తీసుకున్నా, అప్పుడు నేను నిన్ను ఆపుతా అప్పుడు చెప్పు. రైతులు కాపకూడదు, మేము ఓటన్నీ చేసుకుంటాము, పోలీసులు ఆపకూడదని నువ్వు గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ తీసుకురా, అప్పుడు నీ బండి ఆపడు. నన్ను ఎందుకు ఆపినావు, నా డ్యూటీకి అప్సెట్ చేసి మర్యాద కూడా ఉండొచ్చు చెప్తున్నాను. నేను ఆపుతాను, నీకు ఓవర్టేక్ అడిగి ఆపకూడదు. ఓవర్టేక్ ఆపకూడదు, మర్యాద ముందర మొన్న ట్రాక్టర్ లేసింది, మొన్న ట్రాక్టర్ లేసింది, మాకు ప్రాబ్లం ఉంది, మాకు ఎస్పీ కావాలి, మీరంతా నేను ఒకటే మాట్లాడుతుంటే మీరు ఎస్పీ దగ్గర అడగండి, నేను కాదండమ్లే ఓవర్టనే చెప్పు ఉండకూడదు. మాకు పుల్లూరు ట్రాక్టర్ లేసింది, మాకు ప్రాబ్లం ఉంది. చూడండి నేను చెప్పేది చూడండి చెప్తాను ఇప్పుడు అట్లా ఓవర్టన్ చేసుకుని ఇంకో మనిషి చంపేస్తానంటే కాదు కదా. ఇప్పుడు దానికి నైట్ ఏమి ఉందా, దానికి ఏడెప్ స్టిక్కర్ ఉందా చెప్పండి, వెనక టూ వీలర్ తగ్గిస్తుందా, మీరే చెప్పండి. మీ కొడుకులు మీ పిల్లలే వస్తారు అని కళ్ళు కనిపించి కొట్టి చచ్చిపోతాడు, ఓకేనా? మీరు ఒప్పుకుంటారండి? మా కోసం మేము చేయడం లేదు, మా కోసం మేము చేయడం లేదు. మేము హ్యాపీగా వెళ్తాం, మేము వెహికల్స్ వెళ్ళిపోతాం, మేము కేర్ తీసుకుంటాం, మేము చేసుకుంటాం. మరి ఇప్పుడు మీరు వెనక్కి తిరిగి ఆ ట్రాక్టర్ కొంచెం చీకటి అయితే మీకు కనిపిస్తుందా చెప్పండి. వంద సార్లు చెప్పిన నేను, రేడియం స్టిక్కర్ తీసుకుని వంద సార్లు వాళ్ళ ఫ్యాక్టరీ వాళ్ళకి నేను చెప్పాను, చెప్పలేదని చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.